భారత బ్యాడ్మింటన్లో స్టార్ ప్లేయర్ పివి సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది ఒకరు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సింధునే వెల్లడించింది. ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా ముంబై వెళ్లిన సింధుతో అజితేష్ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడని సింధు తెలిపింది. అతని పై అధికారి వారించినా కూడా చాలా దారుణంగా వ్యవహరించాడని ట్విట్టర్లో పేర్కొంది. ఇలాంటి వ్యక్తుల వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ పోస్ట్ చేసింది. అయితే సింధు ఆరోపణలను ఇండిగో ఎయిర్లైన్స్ కొట్టిపారేసింది. తమ సిబ్బంది అతని డ్యూటీ అతను చేశాడంటూ సమర్థించుకుంది. ఎయిర్లైన్స్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, రోజా ట్విట్టర్ ద్వారా మనకి ఇండిగో ఎయిర్లైన్స్ మీద ఒక వివాదం నడుస్తుంది సింధుకి, ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందికి. అంటే ముంబై ఎయిర్లైన్ కి ఈ రోజు మార్నింగ్ ఆమె ఫ్లైట్ తీసుకుని వెళ్ళేటప్పుడు అజితేష్ అనే ఒక ఉద్యోగి తనతో అమర్యాదగా ప్రవర్తించాడని చెప్పి సింధు ట్విట్టర్ లో పెట్టడం ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే గతంలో కూడా ఇండిగో ఎయిర్లైన్స్ కావచ్చు, వేరే ఎయిర్లైన్స్ కావచ్చు, చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ గతంలో కూడా ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే సింధు చేసిన ఫిర్యాదు సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం తమ స్టాఫ్ నే వెనకేసుకొస్తుంది, సమర్థించుకుంది, కేవలం డ్యూటీ మాత్రమే చేస్తారు, అతను అమర్యాదగా ఏం ప్రవర్తించలేదనేది వారి వాదన. అయితే మనం సింధు ఫాదర్ తో మాట్లాడడం జరిగింది. అయితే కేవలం కొంచెం దురుసుగా అమర్యాదంగా ప్రవర్తించడం అనేది వాస్తవం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే కనుక సింధు చాలా తీవ్రంగా ఆవేదనతోనే ఈ ట్వీట్ పెట్టాడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా వివాదాలకు దూరంగా ఉంటుంది ఎప్పుడు సింధు ఇండియన్ బ్యాడ్మింటన్ లో ఒక స్టార్ ప్లేయర్ ఆమె. ఆమెతో ఇటువంటి ప్రవర్తన ఖచ్చితంగా ఇండిగో ఎయిర్లైన్స్ కి ఒక ప్రతిష్ట దిగజార్చే విధంగానే ఉంటుందని చెప్పి సింధు కూడా ట్వీట్ చేసింది. సో సింధు వాదన చూసుకుంటే కనుక ఆమె ఒక ఉద్యోగి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఒక సెలబ్రిటీ కావచ్చు, స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ఒక మహిళ ప్రత్యేకంగా సెలబ్రిటీ స్పోర్ట్స్ స్టార్ పక్కన పెట్టినా కూడా ఒక మహిళతో ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా ఎవరు కూడా సమర్థించరు. అయితే కేవలం తన డ్యూటీ మాత్రమే చేశారు, అటువంటిది ఏం లేదనేది ఇండిగో ఎయిర్లైన్స్ వాదన. అయితే విచారణ చేసిన తర్వాత విచారణ మేబీ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది వాళ్ళ సిబ్బంది తర్వాత మేబీ ఇది ఆల్రెడీ మన మీడియాలో చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆల్రెడీ నడుస్తుంది. సో విచారణ పూర్తయిన తర్వాత ఎవరు వాదన ఏంటనేది తెలుస్తుంది. సింధు వాదన చూసుకుంటే కనుక ఈ విధంగా తనలాంటి సెలబ్రిటీ కావచ్చు, ఒక మహిళ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం తను చాలా బాధ కలిగించిందని చెప్పేసి సింధు చెప్తుంది. అలాగే ఆమె ఫాదర్ కూడా ఇదే దాదాపు ఇదే అభ్యర్థనం చేశారు. అంటే ఒక మహిళ పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఈ విధంగా అమర్యాదగా అనుచితంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా ఎయిర్లైన్స్ కనుక కూడా ఇటువంటి సంఘటన ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇటువంటి ఉద్యోగుల్ని వాళ్ళతో క్రమశిక్షణ మెరుగే ఉద్యోగులనే పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సో మొత్తం మీద ఈ వివాదం వాళ్ళ విచారణ జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత దీనికి ఏర్పడాలి కనిపించండి. రైట్, థ్యాంక్ యూ నరేష్.